చరణ్ అడిగిందే నేను మళ్ళీ అడుగుతాను తన కొంచెం మొహవాటంత అడుగుతాడేమో తన ప్రొడ్యూసర్ కాబట్టి కొంచెం ఎక్కడో వినయంగా ఉండాలి కాబట్టి అలా ఉన్నాడమ్మా టీజర్ ఎలా ఉంది పొద్దున ఎప్పటి నుంచో చిరంజీవి గారిని ఠాగూర్ సినిమా వచ్చినప్పుడు నేను చాలా గర్వపడ్డా ఇంద్రా సినిమా వచ్చింది చాలా ఆనందించా ఠాగూర్ సినిమా వచ్చినప్పుడు నేను చాలా గర్వపడ్డా ఎందుకంటే చిరంజీవి గారి స్థాయికి ఒక సోషల్ మెసేజ్ ఇచ్చే ఒక సినిమా వచ్చినప్పుడు నేను చాలా మనస్ఫూర్తిగా ఆనందపడ్డాను అలాగా అప్పటి నుంచి ఠాగూర్ సినిమా అప్పటి నుంచి నాకు ఒక కల ఉండేది చిరంజీవి గారు ఎప్పుడు వచ్చినా ఒక ఎపిక్ ఫిలిం ఒక పెద్ద స్కేల్ ఎపిక్ ఫిలిం తీయాలని నాకు కోరిక ఉండేది ఆయన దాదాపు 10 ఇయర్స్ గ్యాప్లో మళ్ళీ సినిమా చేస్తారంటే ఏదైనా ఎపిక్ సినిమాతో స్టార్ట్ చేస్తుంది అన్నప్పుడు నేను అనుకున్నా సరే ఇలాగా 150 సినిమా చేస్తున్నారనేసరికి ఓకే చిరంజీవి గారు ఆలోచించుంటే ఏదో ఉండి ఉంటుంది అని అనుకున్నాను ఏమై ఉంటుంది ఎందుకు సినిమా చేస్తున్నారు ఏమై ఉంటుంది ఒక ఎపిక్ ఫిలిం చేయొచ్చు కదా ఎందుకు 150 చేస్తున్నారని అనుకుంటున్నాను కరెక్ట్గా ఆయన థియేటర్లో షూ లేస్ స్టెప్ వేసేప్పుడు నాకు మొత్తం ఫ్లటర్ ఎగిరిపోయింది నాకు అర్థమైపోయింది మనం చూడాల్సిన చిరంజీవి గారు ఇది అప్పటి నుంచి నాకు కోరిక ఉండిపోయింది చిరంజీవి గారు ఎలాగైనా ఒక బిగ్ స్కేల్ హిస్టారిక్ ఎపిక్ ఎప్పటికీ చరిత్రలో గుర్తుండిపోయే ఒక సినిమా చేయాలనుకున్నారు అలాంటి సినిమా వాళ్ళ అబ్బాయి మెగాస్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఆయనకి గిఫ్ట్గా ఇవ్వటం అనేది ఎన్ని కోట్లు సంపాదించినా చిరంజీవి గారికి మాకు ఇచ్చుకునేదే లేదు కానీ డాడ్ నేను నీకు ఇది ఇస్తున్నాననేలాగా చరణ్ ఐఎమ్ వెరీ 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 ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ చిరంజీవి గారు ద బెస్ట్ ఆర్ ద బిగ్గెస్ట్ ఫిలిం ఆఫ్ హిస్ ఎంటైర్ లైఫ్ దాదాపు 150 సినిమా ఎంత కలెక్ట్ చేసినా దానికి 2 రెట్లు కేవలం బడ్జెట్ ఉంటుంది ఈ సినిమా ఖర్చుకి వెనకాడకుండా అంత ఖర్చు పెట్టి సినిమా తీసినందుకు యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ లైక్ టు కంగ్రాచులేట్ రామ్ చరణ్ తేజ్ అండ్ థ్యాంక్ ద డైరెక్టర్ మరేశ్వరం డైరెక్టర్ ఇప్పుడు సైరా డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు పొద్దున ఒక మాట చెప్తాను పొద్దున ఎవరో రామ్ చరణ్ గారిని ఒక మాట అడిగారు ప్రెస్లో చూస్తాను సార్ నేనైతే వాళ్ళని ఎవరిని విమర్శిద్దామని కాదు కానీ నాకు నిజంగా మనస్ఫూర్తిగా వచ్చింది ప్రెస్లో ఒకరు అడిగారు సార్ చిరంజీవి గారు లేని వెలితి మాకు అనిపిస్తుందని ఎస్ చిరంజీవి గారు ఆ టీజర్కి రాలేదనే విషయం అతను వెలితిగా ఫీల్ అయ్యాడు అది అతని అభిమానం కానీ సార్ ఏదైనా సినిమాలో హీరో ఇంట్రడక్షన్లో వస్తాడు కానీ పబ్లిసిటీలో మాత్రం హీరో క్లైమాక్స్లోనే వస్తాడు చిరంజీవి గారు అనేది బ్రహ్మాస్త్రం అది ఎప్పుడు వాడాలో ఎలా వాడాలో మొత్తం పబ్లిసిటీ టీమ్కి ప్రొడ్యూసర్గా రామ్ చరణ్ గారికి మంచి అండర్స్టాండింగ్ ఉంది సో ఎప్పుడు రావాలో అప్పుడే వస్తారు వచ్చినప్పుడు వచ్చినప్పుడు నేను చెప్పక్కర్లేదు మీరే చెప్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వన్స్ అగైన్ అభిమానులందరికీ వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చిరంజీవి గారికి మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మెగాస్టార్ వి లవ్ యూ థ్యాంక్ యూ చాలా రోజుల తర్వాత చరణ్ ఇందాక చాలా మంచి మాట అన్నాడు ఇందాక ఏవి ప్లే అవుతున్నప్పుడు తన మైండ్లో ఏముందో సేమ్ మైండ్లో ఉంది నాకు చిరంజీవి గారు లాగా డ్యాన్సులు చేయలేదు స్టెప్పులు చేయలేదు అంత గొప్ప స్క్రిప్ట్ రావలేదు కానీ చిరంజీవి గారు అంత మంచి మనిషి అవ్వాలని ఉంది అదే నా కోరిక థ్యాంక్ యూ దయచేసి అందరు